రోజులుగా కనిపించకుండా పోయిన బీటెక్ విద్యార్థి దీప్తి చౌదరి కుటుంబ సభ్యులు టీడీని శిక్షణ తరగతుల ప్రాంగణం వద్ద ఆందోళన చేశారు. ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన దీప్తి కుటుంబ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరును తప్పుపడుతూ దీప్తి కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి ప్రతిపాటి పుల్లారావు దీప్తి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దీప్తి కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయన్నారు. దీప్తిని పట్టుకోవడంలో పోలీసులు వెనకడుగు వేస్తున్నారన్న మాటలను మంత్రి కొట్టిపారేశారు. దీప్తిని పట్టుకుని ఆమె కుటుంబ సభ్యులను అప్పగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే దీప్తి సమాచారం తెలిపిన వారికి గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ 30,000 పారితోషిక రివార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. పాప మిస్ అయిందండి. అమ్మాయి పేరు కోట దీప్తి చౌదరి. అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయి ఇప్పుడు బీటెక్ లో జాయిన్ అయింది. ఇంటర్మీడియట్ వరకు మొత్తం కాలేజీలోనే చదువుకుండి హాస్టల్లోనే పెట్టి జాగ్రత్తగా చదివించారు. వెళ్ళటమైనా తీసుకురావటమైనా తీసుకెళ్ళటమైనా కానీ వాళ్ళ నాన్నగారే చేసేవాళ్ళు. ఎవరి చేత ఇచ్చి పంపించడం కానీ బయట తిరగడం కానీ అసలు ఏం తెలియదు అమ్మాయికి. పల్లవులు మాటలు మరి ఎలా నమ్మిందో ఏంటనేది తెలియదు. అసలు ఏం జరిగిందనేది తెలియదు. అమ్మాయి 20 రోజుల నుంచి కనపడట్లేదు. ఎవరో ఒక అబ్బాయి తీసుకుని వెళ్ళిపోయాడు ఊళ్ళో అబ్బాయి అన్నాడు. అబ్బాయి ఏమన్నా క్లాస్మేట్ అంటే కాదు, కనీసం అమ్మాయితో చదువుకున్న అబ్బాయి కదా. అసలు అబ్బాయి చదువులేదు, ప్లస్ అబ్బాయి ఉద్యోగం చేయట్లేదు. దరిదాపుల్లో ఉన్న అబ్బాయి కూడా కాదు, ఇళ్ల దగ్గర ఉండే అబ్బాయి కూడా కాదు. కానీ మరి ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది మాకైతే ఏం తెలియదు. అమ్మాయి అయితే 20 రోజుల నుంచి మేము తిరగని ప్లేస్ లేదు, అందరి దగ్గరికి వెళ్ళొచ్చాం. నన్ను నేను రాజకుమార్ దగ్గరికి వెళ్ళొచ్చాం, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళొచ్చాం. మేము తిరుగుతానే ఉన్నాం కానీ మాకు ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు, అసలు ఎక్కడుంది ఏంటని ఆచూకు లేదు. అదేమంటే మీకు వాళ్ళు ఫోన్లు వాడట్లేదు, అసలు వాళ్ళు ఎక్కడ బ్యాంకులో డ్రా చేయట్లేదు, మాకు అందుకని ఇన్ఫర్మేషన్ అందట్లేదు అనేది చెప్తున్నారు. కానీ అసలు ఎక్కడ జరిగింది ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేది తెలియట్లేదు. కానీ మొత్తం మీద మాకైతే మా పాప ఆచూకీ అనేది ఇంతవరకు మాకు అనిపించలేదు. అందుకని సీఎం గారి దగ్గరకు వస్తే అన్న మాకు న్యాయం జరిగింది అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం. మాకు మేము సీఎం గారిని కలిసే వెళ్తాం ఇక్కడి నుంచి. కంపల్సరీగా మా పాప మాకు దొరకాలి, దొరికేటట్టుగా చేస్తారని మేము ఆశపడతాం. పాపకు మైనార్టీ, పాపకు మైనార్టీ తీరలేదండి ఇంకా. చెప్పండి. దాసించారని మా అనుమానంగా ఉందండి. మాకు కేసులు ఉన్నాయి, సో బ్యాచ్ ఉందండి. అసలు ఓ 10 మంది ఎంత మంది ఉన్నారు, ఆ సపోర్ట్ ఉందని అనుమానంగా ఉంది. అందరు మా ఎస్ఐఏ మాకు డిలే చేశారండి. ఇంకా రేపు దొరుకుతుంది, ఎల్లుండి దొరుకుతుందని మమ్మల్ని డిలే చేసి 10 డేస్ తర్వాత నాగరాజ్ కుమార్ దగ్గరికి వెళ్ళాలో తెలియట్లే, ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. మాకు న్యాయం ఎవరి వల్ల జరిగిందో తెలియట్లేదు. పావనపాడు ప్రెసిడెంట్ ని అడిగాము, ఏంది మాకు న్యాయం చేయరా, మని మనవరాలు మని ఊరు అని అడిగితే నా భర్త మని ఊరు కాదని నరకొండ పావనపాటి వాళ్ళని మనం పోవటం ఏంటి. మధు కూడా అన్నాడు, పావులపాటి వాళ్ళకి మీకు సంబంధం లేదు, ఇక్కడ పొన్ని కంట్రోళ్ళ వరకే మాట్లాడాలి, మీకెందుకు మీరు వెళ్ళిపోండి అన్నాడు. అదేంటి మని మనవరాలే కదా అని అడిగితే అది వాళ్లే పట్టించుకుంటారు, మీకేం సంబంధం లేదు, వాళ్లే పైన చూసుకుంటారు, ఇబ్బంది పెట్టడమే కానీ ఇది జరిగేదేం కాదు, వాళ్లే చూసుకుంటారు. ఆ అమ్మాయి కావాలని వెళ్ళిందని అపవాదులేసి ఆ ఊరు వాళ్ళు చెప్పారు. ఆ మాటలు వీళ్ళు నమ్మి ఏమి చేయటల్లా మేము పోయి నిరుత్సాహంగా బయటకు వచ్చాం. ఇది న్యాయం ఎవరు చేస్తారో ఎవరు చేయరో ఒక ఆడపిల్ల సంబంధించింది, మా పిల్లనే కాదు ఎవరి పిల్ల అయినా సరే న్యాయం చేస్తారని కావాలని. పాపన మట్టికి పన్ని కంట్రోళ్లు వేరే 10 మంది గ్యాంగ్ ఉండి దాశారు, బయట తిరగకపోవట్లేదు అది ఇదని చెబుతున్నారు. వీళ్ళందరూ వాళ్ళకి ఫిర్యాదులు చేసిన వాళ్ళే. ఈ పన్ని కంట్రోళ్లే ఈ పావనపాడు ప్రెసిడెంట్ కూడా మోసారు, మోదే అన్నాడు ఎవరో కాదు.
తలపతి కాలేజీ ఇంటర్ వరకు అభ్యాసులు హాస్టల్ లో ఉందండి. బయటకే రాకుండా పద్ధతిగానే పెరిగారండి. ఫోన్ టాపిక్ వల్ల, దేని వల్ల, ఫ్రెండ్స్ వల్ల, దేని వల్ల, మరి ఎలాగో తీసుకెళ్లి కిడ్నాప్ అయింది. కాలేజీకి వెళ్లిన తర్వాత ఇంటి దగ్గర కాలేజీకి వెళ్తున్నానని చెప్పే వెళ్ళిందండి. ఇంతవరకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామండి. తాడికల్ నియోజకవర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామండి. రేపు చూస్తున్నాం ఎదుగుతున్నా అని వాళ్ళ పేరెంట్స్ అలా తీసుకొస్తున్నారు. ఇలా మేమే ఇంకా వాళ్ళని పట్టించేస్తున్నామండి. వీళ్ళ వల్ల జరిగిందని అసలు తీసుకొస్తున్నారు, మళ్ళీ విడిచిపెడుతున్నారండి. 10-10 డేస్ తర్వాత రాజకుమార్ దగ్గర గారికి, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళామండి. 2 రోజుల్లో వచ్చింది. ప్రైజ్ మనీ కూడా ప్రకటించారండి పేపర్ లో, 30,000. ఇప్పుడు ఎస్పీ గారిని కలిసి కూడా 10 డేస్ అయిందండి. ఇంతవరకు లేదు ఆచూకీ. ఇప్పుడు సీఎం గారి దగ్గరకు వచ్చాము, మమ్మల్ని కలవనివ్వట్లేదు. కలిసేటట్టు చేయండి. నిన్నటి రోజు